ఇజ్రాయెల్ హమాస్ మధ్య యుద్ధం మొదలయ్యి 25 రోజులు దాటిపోయింది. ఈ యుద్ధం క్వార్టర్ సెంచురీ పూర్తి చేసుకుంది. ఇరువైపుల నుండి ఎంతమంది సైనికులు చనిపోయారు, ఇరువైపుల నుండి ఎంతమంది సామాన్య ప్రజలు చనిపోయారు అన్న విషయాలు చెప్పడానికి ఈ వీడియో చేయడం లేదు. ఈ వీడియోలో నేను చెప్పాలి అనుకున్నది వేరు. యుద్ధం జరిగి 25 రోజులు అయినా కూడా ఎందుకని ఒక్కటంటే ఒక్క అరబ్ ముస్లిం దేశం కూడా హమాస్కు సపోర్ట్ చేయడానికి, పాలస్తైన్ ప్రజలకు సపోర్ట్ చేయడానికి ముందుకు రావడం లేదు? తమ యొక్క పాదాలను ఎందుకని యుద్ధ భూమిలో దింపడం లేదు? తమ సైన్యాన్ని ఎందుకని గాజాలో దింపడం లేదు? మాట సహాయం, డబ్బు సహాయం, జాలి కరుణ కార్చడం వేరు. ఫేస్బుక్లో, ట్విట్టర్లో, స్నాప్చాట్లో గాజా ప్రజల కోసం మేమున్నాము అని పోస్టులు పెట్టడం వేరు. యుద్ధ భూమిలో తమ సైనికులను దించడం అనేది వేరు. ఇరాన్ కూడా ఇన్ని రోజుల నుండి హమాస్ కోసం మేమున్నాము, ఇదిగో మా ఆర్మీ ఇప్పుడు వస్తుంది, రేపు వస్తుంది, ఇంకా టికెట్స్ దొరకలేదు, మర్నాడు ఉదయం గాజాలో ఉంటాం అని కథలు చెబుతున్నారు. కానీ ఇంతవరకు ఇరాన్ సైనికులు గాజాలో దిగలేదు. ఇరాన్ ప్రాక్సీస్ అయినా, ఇరాన్ పెంచి పోషించిన ఉగ్రవాద సంస్థలైనా హెజ్బుల్లా, హౌతీ రెబల్స్ యుద్ధంలో దిగారు, కానీ ఇరాన్ సైన్యం ఇంతవరకు దిగలేదు. ఎందుకని ఈ ఆయిల్ రిచ్ నేషన్స్ ఇంతవరకు ఒక్క గాజా పౌరుడికి కూడా ఆశ్రయం ఇవ్వలేదు? 23 రిచెస్ట్ అరబ్ దేశాలు పాలస్తైన్ ప్రజలకు మొండి చేయి ఎలా చూపించాయి అనే విషయాలు మ్యాప్స్ అండ్ యానిమేషన్స్ ద్వారా సింపుల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఇక్కడ గ్రీన్ కలర్లో కనిపించే దేశాలను అరబ్ ముస్లిం దేశాలు లేదా అరబ్ లీగ్ దేశాలు అంటారు. ఈ దేశాలను అరబ్ వరల్డ్ లేదా అరబ్ ప్రపంచం అని కూడా పిలుస్తారు. ఈ దేశాల యొక్క టోటల్ ఏరియా 13 లక్షల స్క్వేర్ కిలోమీటర్లు ఉంటుంది. అదే ఇజ్రాయెల్ యొక్క టోటల్ ఏరియా కేవలం 22,000 స్క్వేర్ కిలోమీటర్స్ మాత్రమే ఉంటుంది. ఇజ్రాయెల్ చుట్టూ ఈ అరబ్ దేశాలు ఉంటాయి. ఇక్కడ బ్లాక్ కలర్లో కనిపిస్తున్న దేశం పేరు ఇరాన్. ఇది కూడా ఇస్లామిక్ దేశమే. అయితే ఈ దేశంలో షియా కమ్యూనిటీ మెజారిటీలో ఉంటుంది. ఇరాన్ అనేది అరబ్ కమ్యూనిటీలో ఒక భాగం కాదు. అయితే ఇరాన్ కూడా ఒక ఇస్లామిక్ కంట్రీనే. ఇక్కడ బ్లూ కలర్లో కనిపించే ఏరియా పేరు ఇజ్రాయెల్. ఇజ్రాయెల్కు తోడుగా అమెరికా యుద్ధ భూమిలో దిగింది. ఇప్పటి వరకు అమెరికా ఇజ్రాయెల్ కోసం 3 వెపన్ షిప్మెంట్స్ను పంపింది. వెపన్ షిప్మెంట్స్ అంటే ఆయుధ సామాగ్రిని పంపింది. మెడిటేరియన్ సీలో 2 అడ్వాన్స్డ్ అమెరికన్ ఎయిర్క్రాఫ్ట్ క్యారియర్స్ ఆల్రెడీ ఉన్నాయి. ఆఫీషియల్గా 2,000 మంది అమెరికన్ కమాండోస్ గాజాలో ఉన్నారు, అంటే యుద్ధ భూమిలో దిగారు, ఇజ్రాయెల్ కోసం పనిచేస్తున్నారు. టనల్ వార్ఫేర్ ఎక్స్పర్ట్స్ను కూడా అమెరికా యుద్ధ భూమిలో దించింది. ఇప్పటి వరకు ఇజ్రాయెల్ హమాస్ యుద్ధంలో ఈ 23 అరబ్ ముస్లిం దేశాలు తమ సైనికులను దింపలేదు. తమ వార్షిప్ను లేదా తమ ఎయిర్క్రాఫ్ట్ క్యారియర్స్ను ఇంతవరకు అరబ్ దేశాలు హమాస్కు సహాయంగా పంపలేదు. చాలామంది ఏమనుకున్నారు, హమాస్ కోసం ఇరాన్ సైన్యం వస్తుంది, ఉగ్రవాదులకు ఓయోరుమైన పాకిస్తాన్ అణు ఆయుధాలు తెస్తుంది, మా పాలస్తైన్ కోసం టెర్రరిస్టులకు సిలికాన్ వ్యాలీ అయిన ఖతార్ రంగంలో దిగుతుంది, తుర్కియా వస్తుంది అని కలలు కంటూ ఉన్న కొంతమంది హమాస్ సింపథైజర్స్ నిరాశ చెందే విషయం ఏంటి అంటే, యుద్ధం మొదలై 25 డేస్ అయినా కూడా 23 అరబ్ దేశాల్లో ఏ ఒక్క దేశం కూడా డైరెక్ట్గా తమ సైన్యాన్ని హమాస్కు సపోర్ట్గా యుద్ధ భూమిలో దింపలేదు. అక్టోబర్ 7th రోజు ఈ యుద్ధం మొదలైనప్పుడు అనుకున్నాం డెఫినెట్గా అరబ్ దేశాలు ఈ యుద్ధంలో దూరుతాయి అని. ఈ యుద్ధం స్పిల్ ఓవర్ అవుతుంది, ఈవెన్చువల్లీ మిడిల్ ఈస్ట్ అన్స్టేబుల్ అవుతుంది అనుకున్నాం. యుద్ధం స్టార్ట్ అయ్యి 1 వీక్ అయ్యింది, ఎవ్వరూ రాలేదు. 2 వీక్స్ అయింది, ఎవ్వరూ రారే. 25 డేస్ దాటిపోయినా కూడా ఒక్క అరబ్ దేశం కూడా పాలస్తైన్ ప్రజలకు ఆశ్రయం ఇవ్వలేదు. అట్లీస్ట్ టెంపరీ ప్లేస్ ఇవ్వడానికి కూడా ముందుకు రావడం లేదు అంటే ఏ లెవెల్లో ఇజ్రాయెల్ అమెరికా దేశాలు వీరిని ఆపి ఉంచాయో మీ ఊహకే వదిలేస్తున్నాను. కొన్ని రోజుల నుండి, అంటే లాస్ట్ ఫ్రైడే సాయంత్రం నుండి, ఇజ్రాయెల్ గ్రౌండ్ ఫోర్సెస్, ఇజ్రాయెల్ వార్ ట్యాంకర్స్ గాజా లోపలికి ఎంటర్ అయ్యాయి. ఇజ్రాయెల్ గ్రౌండ్ ఇన్వేషన్ చేసింది. ఇప్పుడు హమాస్ ఇజ్రాయెల్ మధ్య గన్ ఫైట్ జరుగుతోంది. నిన్న ఇజ్రాయెల్ గాజాలోని అతిపెద్ద జెబేలియా రెఫ్యూజీ క్యాంప్ను ధ్వంసం చేసింది. అక్కడ గ్రౌండ్ వార్ జరుగుతోంది. అన్ఫార్చునేట్లీ ఈ గ్రౌండ్ వార్లో సామాన్య పాలస్తైన్ ప్రజలు చనిపోతున్నారు. దీనికి కారణం ఎవరు? హమాస్ పాలస్తైన్ ప్రజలను హ్యూమన్ షీల్డ్స్గా వాడుతోంది కాబట్టి. ఇజ్రాయెల్ ఆర్మీ గ్రౌండ్ ఇన్వేషన్ తర్వాత కూడా అరబ్ దేశాలు పాలస్తైన్ ప్రజలకు ఆశ్రయం ఇవ్వడానికి ముందుకు రావడం లేదు. ఈ విషయం నేను మాత్రమే చెప్పడం లేదు. మొన్న హమాస్ స్పోక్స్ పర్సన్ అఫీషియల్గా మీడియా ముందుకు వచ్చి అరబ్ దేశాలను తప్పుబట్టారు. మీరు మా కోసం యుద్ధ భూమిలో దిగే అవసరం లేదు, అట్లీస్ట్ హ్యుమానిటేరియన్ ఎయిడ్ అయినా ఇవ్వండి, మానవత్వం చూపియండి అని కోరాడు హమాస్ స్పోక్స్ పర్సన్. అరబ్ దేశాలను కోరాడు. ఈ ఇష్యూ గురించి ఇంకా డిస్కస్ చేసే ముందు, నేను కొన్ని రోజుల ముందు హౌ టు రీసెర్చ్ ఎనీ టాపిక్ అండ్ అర్న్ మనీ అనే కోర్సును మీకోసం తీసుకువస్తా అని చెప్పా కదా. ఫైనలీ ఆ కోర్సును చాలా కాంప్రిహెన్సివ్గా, డీటెయిల్డ్గా రెడీ చేశాను. కోర్స్ యొక్క లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తున్నా. ఎన్రోల్ చేసుకొని కోర్సును అవైల్ చేసుకోండి. ఈ కోర్సులో
ప్రాక్టికల్ ఎగ్జాంపుల్స్ ద్వారా ఒక టాపిక్ను ఎలా రీసెర్చ్ చేయాలి, కంటెంట్ను స్టోరీను ఎలా తయారు చేయాలి అనే విషయాలు 6 స్టెప్స్లో చెప్పా. ఒక విషయాన్ని సెర్చ్ చేయడానికి ఏ ఏ ప్లాట్ఫామ్స్లో ఫ్రీ బుక్స్ దొరుకుతాయి, ఏ ఏ న్యూస్ వెబ్సైట్స్లో సెర్చ్ చేయాలి అనే డీటెయిల్స్ అన్నీ ఆ కోర్సులో చెప్పాను. ఎటువంటి బుక్స్ను రెఫర్ చేయాలి, ఎటువంటి బుక్స్ను చదవాలి అనే డీటెయిల్స్ అన్నీ చెప్పాను. నేను ఎలా సెర్చ్ చేస్తానో ఆ కోర్సులో చెప్పా. స్టోరీ, స్క్రీన్ ప్లే ఎలా రాయాలి వంటి చాలా విషయాలు సింపుల్గా ఆ కోర్సులో ఎక్స్ప్లెయిన్ చేశాను. కోర్సును అవైల్ చేసుకోండి, కాంటెంట్ క్రియేటర్ అవ్వండి, డబ్బులు సంపాదించండి. లెట్స్ గ్రో టుగెదర్. తిరిగి అరబ్ ప్రపంచం దగ్గరికి వస్తే ఇక్కడ అరబ్ దేశాలకు నిజమైన శత్రువు ఇజ్రాయెల్ కాదు. ఇక్కడ గేమ్ వేరేలాగా నడుస్తోంది. అరబ్ సున్నీ దేశాలకు ప్రథమ శత్రువు ఇరాన్. ఇరాన్ అనేది షియా ముస్లిం మెజారిటీ దేశం. మిడిల్ ఈస్ట్లో ఇరాన్ ఆధిపత్యం ఉండడం సున్నీ ముస్లిం దేశాలకు ఇష్టం లేదు. నిజంగానే అరబ్ లీగ్ దేశాలకు ఇజ్రాయెల్ను ఆపే ఇంటెంట్ ఉండి ఉంటే ఎందుకని వీళ్ళు ఆయిల్ ప్రొడక్షన్ను స్టాప్ చేయడం లేదు? ఆఫ్టర్ ఆల్, ఓపెక్లో ముఖ్యంగా ఉన్నది అరబ్ లీగ్ దేశాలే కదా. ఆయిల్ ప్రొడక్షన్ స్టాప్ అయితే ఆయిల్ ప్రైజెస్ పెరుగుతాయి. దీని కారణంగా ఆయిల్ను పర్చేస్ చేసే కంట్రీస్ అన్నీ యుద్ధాన్ని ఆపేయాలి అని ఇజ్రాయెల్ పైన ఒత్తిడి పెడతారు కదా. మరి అరబ్ లీగ్ దేశాలు ఎందుకని ఇంకా ఆయిల్ ప్రొడక్షన్ను ఆపడం లేదు? 1948లో జరిగిన ఫస్ట్ ఇజ్రాయెల్ అరబ్ యుద్ధంలో అరబ్ లీగ్ దేశాలు పాలస్తైన్కు సపోర్ట్ చేశాయి. 1967లో జరిగిన 6-day war కూడా అరబ్ దేశాలు వన్ సైడ్గా పాలస్తైన్కు సపోర్ట్ చేశాయి. 1973లో జరిగిన యామ్ కిపూర్ యుద్ధంలో కూడా అరబ్ దేశాలు పాలస్తైన్కే సపోర్ట్ చేస్తాయి. మోర్ ఓవర్, 1973లో అరబ్ దేశాలు ఒక స్టెప్ ముందుకు వచ్చి అరబ్ లీగ్ దేశాలు ఆయిల్ ప్రొడక్షన్ను ఆపేశాయి. దీనివల్ల ప్రపంచం మొత్తంలో ఆయిల్ క్రైసిస్ వచ్చింది. ఇప్పుడెందుకు అరబ్ లీగ్ దేశాలు ఆయిల్ ప్రొడక్షన్ను ఇంకా ఆపడం లేదు? దీనికి సమాధానం, అరబ్ లీగ్ దేశాలకు హమాస్కు సపోర్ట్ చేసే ఉద్దేశం లేదు. ఖతార్ హమాస్కు సపోర్ట్ చేస్తుంది అని చాలామంది చెప్పారు. మీకు తెలియని విషయం ఏంటి అంటే ఖతార్ అనేది అమెరికన్ యాలీ అండి. ఖతార్ అమెరికాతో జిగిరి దోస్తీ చేస్తుంది. ఖతార్లో అల్ ఉదేద్ అనే ఏరియాలో అమెరికన్ మిలిటరీ బేస్ ఉంది. ఖతార్లో అమెరికన్స్ అన్ని ఫీల్డ్స్లో వర్క్ చేస్తారు. కన్స్ట్రక్షన్లో, ఆయిల్ అండ్ గ్యాస్లో, సాఫ్ట్వేర్ ఇలా అన్ని ఫీల్డ్స్లో అమెరికన్ నేషనల్స్ ఖతార్లో వర్క్ చేస్తారు. ఖతార్లో ఉన్న పెద్ద పెద్ద రెసిడెన్షియల్ కాంప్లెక్సెస్ను, షాపింగ్ మాల్స్ను, ఈవెన్ ఖతార్లోని పెద్ద పెద్ద స్టేడియమ్స్ను డిజైన్ చేసింది అమెరికన్సే. అమెరికాతో ఇంత క్లోజ్ రిలేషన్స్ ఉన్న ఖతార్ అమెరికా మిత్రదేశమైన ఇజ్రాయెల్కు అగెన్స్ట్గా ఎలా యుద్ధంలో దిగుతుంది? నెక్స్ట్ సౌదీ అరేబియా దగ్గరకు వద్దాం. సౌదీ అరేబియా అన్అఫీషియల్గా హమాస్కు ఫండింగ్ చేసినా, డబ్బులు ఇచ్చినా కూడా అఫీషియల్గా అయితే ఇప్పటి వరకు హమాస్కు సౌదీ అరేబియా సపోర్ట్ చేయలేదు. దీనికి కారణం సౌదీ అరేబియాలో ఆయిల్ బావులు ఉన్నాయి అంటున్నారు. ఈ నూనె బావులను కనుక్కున్నది ఒక తెల్లోడే. సౌదీలోని ఆయిల్ రిసోర్సెస్ను కనుక్కున్నది ఒక అమెరికన్ కంపెనీ. ఒక తెల్లోడి ఇక్కడ ఆయిల్ ఉంది అని 1938లో సౌదీ రాజులకు చెప్పాడు. 1938లో మార్చ్ 3 రోజు సౌదీ స్ట్రక్ ద గోల్డ్ అంటారు. ఒక అమెరికన్ కంపెనీ మొట్టమొదటిసారి దమన్ ఆయిల్ వెల్ నంబర్ 7లో ఆయిల్ను కనుక్కుంది. సౌదీలో 5 అమెరికన్ ఆర్మీ బేసెస్ ఉన్నాయి. 1940s నుండే అమెరికా సౌదీ అరేబియాలో ఆర్మీ బేసెస్ను కడుతోంది. ఒసామా బిన్ లాడెన్ తండ్రి కన్స్ట్రక్షన్ కంపెనీ అయిన బిన్ లాడెన్ గ్రూప్ ఈ ఆర్మీ బేసెస్ను స్వయాన కట్టింది. హమాస్ ఎప్పుడు పుట్టింది? 1987లో పుట్టింది. హమాస్ పుట్టక ముందు నుండే సౌదీ అరేబియా అమెరికా మధ్య మంచి రిలేషన్స్ ఉన్నాయి. ప్రతి ఇయర్ బిలియన్స్లో మిలిటరీ ఆయుధాలను అమెరికా సౌదీ కొమ్ముతుంది. 2018లో CBS న్యూస్ ఇచ్చిన ఒక రిపోర్ట్ ఆధారంగా సౌదీ అరేబియా అమెరికా నుండి ప్రపంచంలోనే ఎక్కువ శాతం ఆయుధాలను కొంటుంది అని రిపోర్ట్లో రాశారు. లాస్ట్ సెప్టెంబర్లో సౌదీ ఇజ్రాయెల్తో సంధి చేసుకోవడానికి రెడీ అయ్యింది అని స్వయానా అల్ జజీరా పత్రిక ప్రచురించిందండి. US మధ్యత్వంలో ఇజ్రాయెల్ సౌదీతో సంధి చేసుకోవాలి అనుకుంది. దీనికి బదులుగా ఇజ్రాయెల్ అమెరికా దేశాలు సౌదీకు అణు ఆయుధాలు ఎలా తయారు చేయాలో టెక్నాలజీని అమ్ముతారు. అండ్ ఐమెక్ ప్రాజెక్ట్ గురించి మనందరికీ తెలుసు. ఇండియా యొక్క గేమ్ చేంజింగ్ ప్రాజెక్ట్ అది. ఐమెక్ ప్రాజెక్టులో భారత్తో పాటు సౌదీ అరేబియా, ఇజ్రాయెల్ కలిసి ఈ ప్రాజెక్టులో పని చేయబోతున్నారు. సౌదీ ఇజ్రాయెల్ మధ్య సంబంధాలు మెరుగుపడడం ఇరాన్కు ఇష్టం లేదు. జస్ట్ ఇమాజిన్ చేసుకోండి, ఐమెక్ కారిడార్ గిన రెడీ అయితే సౌదీ అరేబియాలోని మక్కా మదీనాను చూడొచ్చు, ఇజ్రాయెల్లోని జెరూసలంకు వెళ్ళొచ్చు, యూరోప్కు వెళ్ళొచ్చు, ప్యారిస్కి వెళ్ళొచ్చు. ఈ కారిడార్ని ఎలాగైనా నాశనం చేయాలనే హమాస్ని ఉసిగల్పి ఇరాన్ ఇదంతా చేయించింది. ఎందుకు అంటే సౌదీ ఇజ్రాయెల్ కలిస్తే మిడిల్ ఈస్ట్లో పవర్ అనేది వన్ సైడ్ అవుతుంది. అందుకనే ఇరాన్ భయపడుతుంది. ఐమెక్ ప్రాజెక్ట్ రెడీ అయితే ఇరాన్ అవసరం ఏషియా దేశాలకు ఉండదు. ఐమెక్ ప్రాజెక్ట్ ద్వారా డైరెక్ట్గా యూరోప్కు వెళ్ళొచ్చు. ఐమాక్ కనుక సక్సెస్ అయితే
ఇప్పటి వరకు చైనా అందరి సంఖ్యలు నాకుతూ కట్టిన బిఆర్ఐ ప్రాజెక్టుకు ప్రత్యామ్నాయం దొరుకుతుంది కాబట్టే ఇరాన్ ప్లాన్డ్గా హమాస్ను రెచ్చగొట్టి ఫండింగ్ చేసి అక్టోబర్ 7 అటాక్ చేయించింది. ఇక్కడ అసలైన గేమ్ సౌదీ ఇరాన్ రైవలరీ. సో సౌదీకు హమాస్ కంటే 1000 రెట్లు లాభం అమెరికా నుండే వస్తుంది కాబట్టే సౌదీ హమాస్కు సపోర్ట్ చేయదు. నెక్స్ట్ యుఏఈ. యుఏఈ దేశం మొదటి నుండి డెవలప్మెంట్ వైపు మొగ్గు చూపే దేశం. యుఏఈ రాజు షేక్ రషీద్ ఒక విజనరీ లీడర్. యుఏఈకి పాలస్తైన్ పైన ఇంట్రెస్ట్ లేదు. 2020లో యుఏఈ ఇజ్రాయెల్తో సంధి చేసుకుంది. ఇజ్రాయెల్తో సంధి చేసుకున్న మొట్టమొదటి గల్ఫ్ దేశంగా యుఏఈ చరిత్ర రాసింది. యుఏఈ బాటలోనే సౌదీ కూడా ఇజ్రాయెల్తో రిలేషన్స్ను నార్మలైజ్ చేసుకునే దిశగా వెళ్తోంది. అబుదాబీలోని అల్ దఫ్రాలో అమెరికన్ ఎయిర్ బేస్ ఉంది. 5000 మంది అమెరికన్ సైనికులు యుఏఈను గార్డ్ చేస్తున్నారు. యుఎస్టీఆర్ ఆఫీషియల్ అకౌంట్ ఇచ్చిన ఒక రిపోర్ట్ ఆధారంగా 2022లో అమెరికా $16.9 బిలియన్ను యుఏఈలో ఇన్వెస్ట్ చేసింది. బిలియన్స్ ఆఫ్ డాలర్స్ను ఇజ్రాయెల్ యుఏఈలో ఇన్వెస్ట్ చేస్తోంది. యుఏఈ ఇజ్రాయెల్ కలిసి జాయింట్ ఇన్నోవేషన్ ప్రోగ్రామ్స్ చేస్తున్నారు. ఎప్పుడైనా దుబాయ్కు వెళ్ళి ఉంటే మీకు ఒక ఐడియా వస్తుంది. దుబాయ్ మొత్తం వెస్టర్న్ కంట్రీ లాగా ఉంటుంది. అస్సలు ఇస్లామిక్ కంట్రీ లాగా ఉండదు. ఎటువంటి దుస్తులైనా దుబాయ్లో వేసుకోవచ్చు. బీచెస్ ఉంటాయి, పార్టీస్ ఉంటాయి, పబ్స్ ఉంటాయి, డ్యాన్స్ షోస్ ఉంటాయి, అన్నీ దుబాయ్లో ఉంటాయి. యుఏఈ డెవలప్మెంట్ వైపు వెళ్తోంది. జిహాద్ చేసేకి దుబాయ్ దగ్గర టైం లేదు. ఇప్పుడు ప్రతి ఒక్క దేశం దుబాయ్ను రోల్ మోడల్గా చూస్తోంది. హమాస్ లాంటి వారికి ఆశ్రయం ఇచ్చే అవసరం దుబాయ్కు లేదండి. హమాస్కు సపోర్ట్ చేసి సైన్యాన్ని గాజాలో దింపేంత అవసరం యుఏఈకు లేదు. యుఏఈలో హమాస్ చేస్తున్న ఇన్వెస్ట్మెంట్ అక్షరాలా సున్నా. సౌదీ అరేబియాలో, యుఏఈలో పాలస్తైన్ చేస్తున్న ఇన్వెస్ట్మెంట్ కూడా జీరోనే. వ్యాపార పరంగా, సాంకేతికంగా, ఇన్నోవేషన్లో గల్ఫ్ దేశాలకు పాలస్తైన్ చేస్తున్న కాంట్రిబ్యూషన్ సున్నా. నెక్స్ట్ ఈజిప్ట్ దగ్గరకు వెళ్దాం. గాజా స్ట్రిప్ పక్కనే ఈజిప్ట్ ఉంది. నిజంగానే ఈజిప్ట్కు పాలస్తైన్ ప్రజలకు సపోర్ట్ చేయాలి అనే ఇంటెంట్ ఉంటే మొదటగా యుద్ధంలో ఈజిప్టే దిగాలి. కానీ ఈజిప్ట్ తన బార్డర్స్ను క్లోజ్ చేసి అన్ని మూసుకొని కూర్చుంది. రిఫ్యూజీలను కూడా ఈజిప్ట్ అలౌ చేయడం లేదు. నిన్న కొంతమంది రిఫ్యూజీలను అలౌ చేసింది. 25 డేస్ తర్వాత నిన్న 500 మెంబర్స్ ఫారెన్ రిఫ్యూజీలను అలౌ చేసింది. బట్ ఇది కూడా అమెరికా చెప్పినందుకే, ఇజ్రాయెల్ చెప్పినందుకే ఈజిప్ట్ చేసింది. ఈజిప్ట్ ఇలా చేయడానికి కారణం 1979లో ఈజిప్ట్ ఇజ్రాయెల్తో క్యాంప్ డేవిడ్ అనే పీస్ అకార్డ్ను, శాంతి ఒప్పందాన్ని చేసుకుంది. ఇప్పుడు ప్రజెంట్ డేలో ఈజిప్ట్ బ్యాంక్ కరప్ట్ కంట్రీ అండి. ఐఎంఎఫ్ అప్పుతో ఈజిప్ట్ ఇప్పుడు నడుస్తోంది. ఈజిప్ట్లో దరిద్రం ఆకాశానికి తాగింది. ఈజిప్ట్కు లాస్ట్ డిసెంబర్లో ఐఎంఎఫ్ $3 బిలియన్ ఎక్స్టెండెడ్ ఫండింగ్ చేసింది. ఐఎంఎఫ్ ఎవరిది? ఐఎంఎఫ్ అనేది అమెరికా యొక్క మేజర్ ఫైనాన్షియల్ ఏజెన్సీ. అమెరికా యొక్క ఐఎంఎఫ్ ఇచ్చిన డబ్బులతో ఈజిప్ట్ జీవనం సాగుతోంది. అమెరికా ఒక్కటే ఈజిప్ట్తో చెబుతుంది, మేము చెప్పినట్లు విను, నీ ఐఎంఎఫ్ అప్పులను మాఫీ చేస్తామంటుంది. అందుకే ఈజిప్ట్ హమాస్కు గడ్డి కూడా వేయడం లేదు. నెక్స్ట్ ఉగ్రవాదులకు ఓయే రూమ్ అయిన పాకిస్తాన్ దగ్గరకు వద్దాం. ఎందుకు న్యూక్లియర్ పవర్ కంట్రీ అయిన పాకిస్తాన్ హమాస్కు సపోర్ట్ చేయడం లేదు అంటే, పాకిస్తాన్ ఆర్మీ గాజాలో ఎందుకు దిగడం లేదు అంటే, అడుక్కు తినేవాడికి ఆప్షన్స్ ఉండవు. ప్రస్తుతం పాకిస్తాన్ ఐఎంఎఫ్ డబ్బుతో అన్నం తింటోంది. పాకిస్తాన్ ఎక్కువగా నిలిగితే ఐఎంఎఫ్ పాకిస్తాన్ను ఎక్కడ వంచాలో అక్కడ వంచుతుంది. నెక్స్ట్ ఫేడౌట్ సూపర్ స్టార్, వెటరన్ హీరో తుర్కియా అలియాస్ తుర్కీ దగ్గరకు వద్దాం. ఇస్లాంను కాపాడే కాంట్రాక్ట్ను తీసుకున్న తుర్కియా ఆర్మీ ఎందుకు హమాస్కు సపోర్ట్గా యుద్ధంలో దిగడం లేదు అంటే, సి ఫస్ట్ ఆఫ్ ఆల్ టర్క్ ముస్లిమ్స్కు, అరబ్ ముస్లిమ్స్కు మధ్య ఉన్న డిఫరెన్స్ తెలుసుకోండి. ఒత్తోమన్ రాజులను టూర్క్ ముస్లిమ్స్ అంటారు. 1917 కంటే ముందు పాలస్తైన్ అనేది ఒత్తోమన్ రాజ్యం కింద ఉండేది. పాలస్తైన్ అరబ్ ముస్లిమ్స్ ఒత్తోమన్ రాజ్యానికి వ్యతిరేకంగా మొదటి ప్రపంచ యుద్ధంలో ఒట్టోమన్కు అగెయిన్స్ట్గా యుద్ధం చేశారు. అరబ్ ముస్లిమ్స్కు మొదటి నుండి టర్క్ ముస్లిమ్స్ అంటే ఇష్టం లేదు. వీరి మధ్య ఆల్రెడీ డిఫరెన్సెస్ ఉన్నాయి. మొన్న తుర్కియా ప్రెసిడెంట్ ఎర్దుగాన్ ఒక ర్యాలీలో ఇజ్రాయెల్కు పిచ్చి పట్టింది అన్నాడు. ఇజ్రాయెల్ ఒక వార్ క్రిమినల్ అన్నాడు. ఇజ్రాయెల్ను వెనక్కి నెట్టుతాము అన్నాడు. పాలస్తైన్ ప్రజలపైన నా సానుభూతి ఉంది అని ముసలి కన్నీరు కార్చాడే కానీ, ఎస్ గాజా ప్రజల కోసం టర్కీ సైన్యాన్ని దింపుతానలేదు, టర్కీ వార్షిప్స్ను మెడిటేరియన్ సీలో దింపుతా అమెరికాకు ఛాలెంజ్ చేస్తా అనడం లేదు, నాటో సభ్యత్వాన్ని క్యాన్సిల్ చేసుకుంటున్నాను అని చెప్పడం లేదు. నాటో ఎవరిది? నాటోలో ఎవరున్నారు? నాటోను లీడ్ చేసేది అమెరికా. నీకు గాజా ప్రజలపైన అంత ప్రేమ ఉంటే నాటో సభ్యత్వాన్ని క్యాన్సిల్ చేసుకో, దమ్ముంటే క్యాన్సిల్ చేసుకో. తుర్కీ అమెరికాతో F-16 aircrafts డిస్కౌంట్లో కొంటోంది. బట్టలు డిస్కౌంట్లో కొన్నట్లు తుర్కీ అమెరికాతో F-16 aircraftsను
అడ్వాన్స్డ్ ఆయుధాలను కొంటోందండి. వీళ్ళు హమాస్ కు సపోర్ట్ చేస్తారు అని మీరు ఎలా అనుకుంటున్నారు? రేపు అమెరికా వచ్చి తుర్కీ ఇదిగో ఫ్రీగా నీకు F-16 ఇస్తా, కొన్ని రోజులు సైలెంట్ గా అన్ని మూసుకుని ఒక మూలకు కూర్చు అంటే తుర్కీ అమెరికా చెప్పినట్లు సైలెంట్ గా ఒక మూల కూర్చుంటుంది. సి, ఇక్కడ డబ్బులు ఉన్నవాడే మాస్టర్. డబ్బులు ఎవరితో ఉన్నాయి? అమెరికా ఇజ్రాయెల్తో డబ్బులు ఉన్నాయి. అమెరికా ఇజ్రాయెల్ ఆర్ ద మాస్టర్స్. ఎవరి దగ్గర అయితే డబ్బులు లేవో, సాంకేతికత లేదో, ఇన్నోవేషన్ లేదో, వాళ్ళందరూ స్లేవ్సేనండి. సేమ్ గోస్ టు పాకిస్తాన్. రేపు IMF వచ్చి పాక్ నీ అప్పు మాఫీ చేస్తా, మూసుకొని కూర్చు అంటే పాకిస్తాన్ అన్నీ మూసుకొని ఒక మూల కూర్చుంటుంది. హమాస్ను కాపాడుతోంది అరబ్ దేశాలు కాదు. హమాస్ కట్టుకున్న సొరంగాలే, హమాస్ ఎన్ని సంవత్సరాలు స్ట్రాటజిక్గా కట్టుకున్న ఆ టన్నల్సే హమాస్ను కాపాడుతున్నాయి. హమాస్కు సహాయంగా 23 అరబ్ దేశాలు రావడం లేదు. సరే, అట్లీస్ట్ గాజా ప్రజలకైనా ఆశ్రయం ఇవ్వచ్చు కదా అంటే, సి, హ్యుమానిటేరియన్ గ్రౌండ్స్లో అరబ్ దేశాలు అట్లీస్ట్ గాజా ప్రజలకు ఆశ్రయమైనా ఇచ్చి ఉండాలి. బట్ ఈ అరబ్ దేశాలు ఎందుకు ఆశ్రయం ఇవ్వడం లేదు అంటే దీనికి కూడా ఒక లాజిక్ ఉంది. అరబ్ దేశాలకు బాగా తెలుసు పాలస్తైన్ ప్రజలకు ఆశ్రయం ఇస్తే ఏం జరుగుతుందో అని. పాలస్తైన్ ప్రజలకు ప్రొటెస్టులు చేయడం అలవాటైపోయింది, హర్తాళ్ళు చేయడం, రాళ్ళు విసరడం, తిరుగుబాటు చేయడం అలవాటైపోయింది. పాలస్తైన్ ప్రజల్లో రాడికలైజ్ మెంటాలిటీ, ఎక్స్ట్రీమిస్ట్ మెంటాలిటీ ఉంది. పాలస్తైన్ ప్రజలకు వీళ్ళు ఆశ్రయం ఇచ్చారే అనుకోండి, వీళ్ళు ఇప్పుడు ఇజ్రాయెల్కు అగెన్స్ట్గా ప్రొటెస్టులు చేస్తున్నారు. వీరికి తమ దేశాల్లో అంటే అరబ్ దేశాల్లో ఆశ్రయం ఇస్తే రేపు వీళ్ళు షేక్కు వ్యతిరేకంగా ప్రొటెస్టులు చేస్తారు. ఎందుకంటే అరబ్ దేశాలు అన్నీ షేకుల కిందనో, లేకపోతే మిలిటరీ డిక్టేటర్ కిందనో, లేకపోతే ఫ్రాక్చర్డ్ డెమోక్రసీలో ఉన్నాయి. ఈ అరబ్ దేశాలు అన్నిటినీ రాజ కుటుంబాలు పాలిస్తున్నాయి. ఇటువంటి డిక్టేటర్షిప్ దేశాల్లో చిన్న అన్స్టెబిలిటీ వచ్చినా ప్రజలు వ్యతిరేకిస్తారు, ప్రజలు ప్రొటెస్టులు చేస్తారు. ఒకవేళ పాలస్తైన్ ప్రజల్ని వీళ్ళు కనుక తమ దేశాల్లో ఆశ్రయిస్తే ఈ పాలస్తానీ ప్రజలు మామూలు ప్రజలను కూడా రెచ్చగొడతారు, ప్రొటెస్టులు చేయండి, రాడికలైజ్ చేస్తారు, ఎక్స్ట్రీమిస్ట్ ఐడియాలజీని వేరే ప్రజలపైన నింపుతారు. కాబట్టే షేకులు వీళ్ళని రాణించరు. ఈ విషయాన్ని నేను కల్పించుకుని చెప్పడం లేదు. UAE ఫారెన్ మినిస్టర్ అయిన షేక్ అబ్దుల్లా బిన్ జాయద్ గారు 2017లో ఒక ఎక్సలెంట్ మాట అన్నారు. మొన్న అంటే 2023లో ఫ్రాన్స్లో అరబ్ ముస్లిమ్స్ ఒక ప్రొటెస్టులు చేశారు గుర్తుందా, దాని గురించి ఒక వీడియో కూడా చేశాను. ఆ ప్రొటెస్ట్ను 2017లోనే జయ్యద్ గారు ప్రిడిక్ట్ చేశారు. 2017లో జయ్యద్ ఏమన్నారు అంటే, యూరోప్ దేశాలారా, మీరు అరబ్ ముస్లిమ్స్ను యుద్ధంలో ఉన్న ఎక్స్ట్రీమిస్ట్ పాలస్తైన్ అరబ్ ముస్లిమ్స్కు మీ దేశాలు ఆశ్రయం ఇస్తున్నారు, బాగానే ఉంది, మీరు దీన్ని పొలిటికల్లీ కరెక్ట్ అనుకుంటున్నారు, కానీ ఈ రాడికలైజ్డ్ ఎక్స్ట్రీమిస్ట్ ఐడియాలజీ ఉన్న ప్రజలు రేపు పొద్దున మీ దేశాన్నే తగలబెడతారు అని 2017లోనే జయ్యద్ గారు ప్రిడిక్ట్ చేశారు. సో అరబ్ షేకులు చాలా తెలివైన వారండి, వాళ్ళకి ఎవరితో ఎలా ఉండాలి, ఎవరితో ఎలా పని చేయించుకోవాలో బాగా తెలుసు. అరబ్ దేశాలేని అమాయకమైన దేశాలు కాదు. వాళ్ళు ఎమోషనల్గా ఎటువంటి డిసిషన్స్ తీసుకోరు, స్ట్రాటజిక్గానే తీసుకుంటారు. ఈ దేశాలన్నిటికీ ఏం పట్టింది, వీళ్ళెందుకు హమాస్కు సపోర్ట్ చేస్తారు? వీళ్ళకి ఇప్పుడు కావాల్సింది టెక్నాలజీ, ఇన్నోవేషన్, డెవలప్మెంట్. దీనివైపు విజనరీగా ఈ దేశాలు వెళ్తున్నప్పుడు హమాస్ లాంటి ఉగ్రవాద సంస్థలకు వీళ్ళెందుకు సపోర్ట్ చేస్తారు? హమాస్ కోసం వీళ్ళెందుకు వచ్చి నిలబడతారు? సో హౌ టు రీసెర్చ్ ఎనీ టాపిక్ అనే కోర్స్ను అవైల్ చేసుకోండి. కాంటెంట్ క్రియేటర్గా మారండి, డబ్బులు సంపాదించండి. ఒక కాంటెంట్ను ఎలా తయారు చేయాలి అనే టెక్నిక్ని నేర్చుకోండి. కాంటెంట్ నచ్చితే వీడియోని లైక్ చేయండి, ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి అందరికీ షేర్ చేయండి. జై హింద్.